ఆడియో గురించి నాది కేబుల్ ప్రాబ్లం ఉంది ఓకేనా థాంక్యూ లుక్ అయితే గ్రాండ్ అందరికీ నమస్కారం అండి మా మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ ఇవాళ రిలీజ్ అయింది ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ ఇట్ ఎ బిగ్ సక్సెస్ వీఆర్ గెటింగ్ రిపోర్ట్స్ ఫ్రమ్ ఆల్ ఏరియాస్ దట్ మూవీ ఈజ్ వెరీ గుడ్ అండ్ ఎవ్రీవన్ లైక్డ్ అందరికీ మూవీ నచ్చింది అని మార్నింగ్ నుంచి కాల్స్ వస్తున్నాయి పర్టికులర్లీ దేశభక్తి మీద ఇలాంటి సినిమా రావడం ఎయిర్ ఫోర్స్ ఫస్ట్ టైం ఎయిర్ ఫోర్స్ మీద తెలుగులో సినిమా రావడం these are the konni few reasons why this has been such a big success. I want to thank all the audience and well-wishers for helping us make this a big hit. Thank you. Happy and grateful to everyone, to the entire cast, crew of Operation Valentine that today our film is out and we are getting great responses. From the audience, we are getting reviews from all around India and from Telangana and Andhra that there are some things which have really worked well for the film and our intention was to give the audience a feeling for a lifetime of how it feels to be in an aircraft and we are getting responses that the audience is really feeling what we wanted them to feel in that way and I'm extremely grateful to everyone that they wholeheartedly accepted my film as a debutant director and I'm grateful to Varun and Sidhu, Renaissance Pictures and Sony to give me this opportunity and today we are here so yeah I'm extremely glad thank you andarku namaskaram first of all ninna ratri oka Hyderabad lo oka 10 screens gaani inka వైజాగ్ విజయవాడ రాజమండ్రి ఇంకా పాట్నా ఇంకా బాంబేలో ప్రీమియర్ షోస్ వేసాం ఈ సినిమాకి అండ్ రాత్రి నుంచి కామన్ ఆడియన్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా మీద ఐ మీన్ డెఫినెట్లీ ఇందాక డైరెక్టర్ చెప్పినట్టు దేశభక్తి ఎమోషన్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పారు అండ్ డెఫినెట్గా ఒక 2-3 చోట్ల సినిమా స్లోగా స్టార్ట్ అయింది ఏంటి అంటే అంటే ఈ కైండ్ ఆఫ్ కొత్త బ్యాక్డ్రాప్లో సినిమా తీసినప్పుడు ఆ సెటప్ నీట్గా ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ప్లస్ ఇది ఒక ఆపరేషన్ బేస్డ్ ఫిల్మ్ అవ్వడం వల్ల ఫస్ట్ ఒక 20-30 మినిట్స్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసి కరెక్ట్గా ఎక్కడైతే ఆ పుల్వామా దాడుల్ని చూపించాము సినిమాలో అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు సీక్వెన్స్ చాలా బాగుందని చెప్తాను స్పెషలీ ఇంటర్వెల్ గురించి కానీ క్లైమాక్స్ 20-30 మినిట్స్ గురించి చాలామంది దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ అంటే ఇలాంటి సినిమాకి నాకు ఫస్ట్ నుంచి తెలిసిన విషయం ఏంటంటే ఒక కమర్షియల్ సినిమాకి ఇలా ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాకి డెఫినెట్లీ ఆడియన్స్ ఒక మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సినిమాకి అంటే టిపికల్ కమర్షియల్ సెటప్స్ ఉండే స్టోరీ కాదు ఇది బట్ దేశభక్తి అనే ఒక ఎమోషన్ని నిజంగా రాత్రి షోస్ నుంచి పొద్దున్న చూసిన వాళ్ళందరి వరకు చాలా బాగా వెళ్తుంది అండ్ డెఫినెట్గా మేము సినిమా చేసినప్పుడు మా ఉద్దేశం ఏంటంటే యూత్కి యంగ్స్టర్స్కి ఎస్పెషలీ పిల్లలకి కానీ ఫ్యామిలీస్ కానీ సినిమా ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకపోయినా ఒక హోల్ ఫ్యామిలీతో కూర్చొని చూసే ఒక మంచి పాజిటివ్ సినిమా ఇది మన జవాన్ల గురించి మన సైనికులు వాళ్ళు చేసే వాళ్ళ కరేజెస్ టేల్స్ గురించి వాళ్ళు చేసే ఎన్నో సాక్రిఫైసెస్ గురించి ఈ సినిమాలో ఒక మిషన్ ద్వారా మేము చూపించడం జరిగింది అండ్ వీటికి వచ్చిన రెస్పాన్స్కి వి బిన్ వెరీ హ్యాపీ అండ్ అంటే మేము ఇంకా ఉద్దేశం అంటే సాయంత్రం నుంచి ఇంకా బాగా అందుకుంటుందని ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నాం మేము అందరం థ్యాంక్ యూ అంటే అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అన్ యాక్టర్ నాకు సినిమా చేసేటప్పుడు కూడా ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ ఇలాంటి రోల్కి And whatever is required, ఒక యాక్టర్ నుంచి ఏదైతే ఇవ్వాలో నేను అన్ని సినిమాలో నా నా ఎఫర్ట్ పెట్టి చేయడం జరిగింది. అండ్ యూనో ఇలాంటి సినిమాలకి ఈ ఒక క్యారెక్టర్తో ట్రావెల్ అవ్వాలి. అండ్ ఈ క్యారెక్టర్కి వచ్చినప్పటికీ యూనో పీపుల్ ఆర్ రెజినేటింగ్ విత్ ద క్యారెక్టర్. అండ్ ఆ క్యారెక్టర్ పెయిన్తో కానీ ఆ క్యారెక్టర్కి ఉన్న క్యారెక్టర్ ఉన్న యాంగర్ కానీ యూనో అన్నీ జనాలకి బాగా కనెక్ట్ అవ్వేదానం ఉన్నాయి. అండ్ ఈ పాకిస్తాన్ ఇండియా మధ్యన ఏదైతే సంఘర్షణ జరిగిందో అండ్ థియేటర్లో నేను యాక్చువల్లీ నిన్న ప్రీమియర్ షో మేము షాక్ ఏంటంటే కొంచెం చప్పట్లు కొట్టి ఇలా ఆ సెటప్ వచ్చింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. See, that is the response we are expected from the film, and we are very glad with the way it started. Congratulations. Thank you so much. Chiranjeev garu Vishwambar shooting lo unnaru. Actually ee roju show chestunnaru ayaniki raatri chustanu anchandi. Ayaniki baa nachindi choose maatladam varaku jarigindi anamata. And ayan cinema chustaru tonight. Exactly magaithe Hindi cinema chusadu undi. Aami feeling gaani అంటే హిందీ సినిమా అని ఎందుకు అనుకోనండి, మన తెలుగు సినిమా అంటే 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 ఈరోజు అంటే ఈరోజు అంటే ఒకటి ఈ సినిమాకి నిజంగా ఏంటంటే మేము ఫస్ట్ నుంచి ఎంత ప్యాషనెట్గా సినిమా చేయాలనుకున్నా కూడా ఈ కైండ్ ఆఫ్ విజువల్స్ తీసుకురావడానికి మాకు ఒక లిమిటెడ్ బడ్జెట్టే ఉంది మాకు సినిమాలో, అది మాకు తెలుసు. బట్ యూనో కొన్నిసార్లు బౌండరీస్ పుష్ చేయాలి, కొత్త రకమైన సినిమా ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో రాత్రి పగలు కష్టపడి యూనో వీళ్ళందరూ నేనైతే అట్లీస్ట్ నా యాక్టింగ్ తర్వాత నా పని ప్రమోషన్స్ వరకు అయిపోయింది. వీళ్ళు అసలు లాస్ట్ నిన్న రిలీజ్కి ముందు రోజు నైట్ వరకు అసలు నిద్ర ఏం మానేసుకుని వాళ్ళు స్టూడియో చుట్టూ తిరుగుతుంటే చాలా కష్టపడి చేశారు. బట్ ఎవెన్చువల్గా ఆ బిగ్ స్క్రీన్ మీద ఆ ఎక్స్పీరియన్స్ అనే జనాలుకి నచ్చాలి అనే ఉద్దేశంతో కూర్చోవడం జరిగింది. అలా చేయడం ఎఫర్ట్ అందరిది, ఇంకా టీం అందరిని అప్రిషియేట్ చేయాలి. నేను చాలా కష్టపడి చేశాను ప్రతి ఒక్కరు. బాగా అంటే సో అంటే నిజంగా మేము ఎయిర్ బేస్లో ఒక 40 రోజులు షూటింగ్ చేసామని చెప్పాను. ఆ 40 రోజులు నిజంగా ఎవ్రీ డే చాలా మెమరబుల్గా ఉండింది. అక్కడ రియల్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్తో కలవడం కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, యూనో వాళ్ళు నాకు నిజంగా చాలాసార్లు షూటింగ్ జరుగుతుంటే నేను కరెక్ట్గా ఏమైనా చేయనప్పుడు ఇన్వాల్వ్ అవి కొంచెం హెల్ప్ చేసి యూనో దేవర్ ట్రైయింగ్ టు టెల్ అస్ ఈ యాక్ట్ కానీ బాడీ లాంగ్వేజ్ ఎలా తేవాలో. బట్ వాళ్ళతో స్పెండ్ చేసిన ఎవ్రీ మినిట్ యాక్చువల్లీ గ్వాలియర్ ఎయిర్ బేస్ వాజ్ వెరీ వెరీ మెమరబుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.